జేహెచ్ఎంసీ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Thank you.
ఈ బస్తీ దవాఖానలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ తో పాటుగా ఒక ఫార్మసిస్ట్ నర్సింగ్ స్టాఫ్ ప్రతి నిత్యం సేవలు అందించడమే కాకుండా ఈ బస్తీ దవాఖానలో అక్కడక్కడ ఏమైనా టెస్టులు గనుక అవసరం ఉంటే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లకి అనుసంధానం చేసుకొని వారికి ఏ సమస్య ఉన్నా వెంటనే ఫోన్ల మీద తెలియజెప్పేటువంటి ఆస్కారం ఇప్పటిదాకా కలిగింది వాటితో పాటుగా ఈ హైదరాబాద్ నగరంలో మొత్తం ఎన్ని దవాఖానలు అయితే ఉన్నాయో అన్ని దవాఖానల మ్యాపింగ్ చేసుకొని ఇవాల స్క్రీనింగ్ హబ్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు 8 సెంటర్లను ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ సెంటర్లలో ఎక్స్‌రే గాని అల్ట్రాసౌండ్ స్కానింగ్ గాని అదే విధంగా ఈసీజీ అల్ట్రాసౌండ్ ఎక్స్‌రే నిర్ధారణ పరీక్షలు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ చేసే ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం ఇక్కడ రిపోర్ట్స్ స్టెమీ సెంటర్ కి చేరిన వెంటనే అక్కడ నిర్ధారణ జరిపి ఏం రోగం ఉంది ఏం సమస్య ఉందో వాళ్ళకు ఆన్లైన్ లోనే ఫోన్ లోనే మెసేజ్ పంపేటువంటి సౌకర్యం కలిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ఈ సెంటర్లు ఆ పేషెంట్స్ ని వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి రెఫరల్ సెంటర్ గా ఇవి పనిచేస్తూ టెరిషరీ కేర్ సర్వీసెస్ అవసరం ఉన్నాయా సెకండరీ కేర్ సర్వీసెస్ అవసరం ఉన్నాయా అవన్నీ కూడా వాళ్ళకు తెలియజేసేటువంటి గొప్ప అవకాశం కలిగింది పేదవాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ పోయినా స్పుటమ్ శాంపిల్స్ పోయినా వందల రూపాయల్లో ఖర్చులు అవుతా ఉన్నాయి కాబట్టి ఇవాల ఎక్స్‌రే తీసుకోవాలన్నా ఈసీజీ తీసుకోవాలన్నా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసుకోవాలన్నా వేలాది రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి కాబట్టి పేద ప్రజానీకానికి హైదరాబాద్లో రూపాయి ఖర్చు కాకుండా ఈ సేవలన్నీ కూడా అందించాలని సంకల్పంలో భాగంగా ఇవాళ 8 సెంటర్లు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లందరూ కూడా ఇక్కడ ఉంటారు వీటిని మరింత వీటి ఆదరణ చూసిన తర్వాత వీటి పని విధానం చూసిన తర్వాత మరొక 8 సెంటర్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం మొత్తం తెలంగాణలో ప్రభుత్వపరమైన వైద్యాన్ని స్ట్రెంథన్ చేయడమే తెలంగాణ ప్రభుత్వ బాధ్యతగా పనిచేస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే దాంట్లో భాగంగా అనేక రకాల రిఫార్మ్స్ అనేక రకాల కొత్త కొత్త స్కీమ్స్ వచ్చి పేదలకు కొంత వెసులుబాటు కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో పేదవాళ్ళకు వచ్చేటువంటి జబ్బుల విషయంలో జబ్బులు నయమయ్యేటువంటి విషయంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే పద్ధతి అయితే ఉందో దానివల్ల అప్పుల పాలైపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి పేదవాళ్ళకి ఉచితంగా నాణ్యమైన ల్యాబొరేటరీ ఫెసిలిటీసే కాకుండా ఇట్లాంటి స్క్రీనింగ్ ఫెసిలిటీసే కాకుండా ఆపరేషన్ ఫెసిలిటీస్ కోసం కూడా పనిచేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే 35 కోట్ల రూపాయలతో లివర్ కానీ హార్ట్ కానీ కిడ్నీ కానీ ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి దానికోసం అత్యంత అధునాతనమైనటువంటి ఒక సెంటర్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒక 8 ఆపరేషన్ థియేటర్లతో మోడర్న్ ఆపరేషన్ థియేటర్తో పాటుగా నిష్ణాతులైన డాక్టర్లు పెట్టుకొని ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా గుండె ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా 20 నుంచి 30-35 లక్షలు ఖర్చు అవుతూ ఉన్నాయి కాబట్టి పేదవాళ్లకు అది సాధ్యం కాదు కాబట్టి అనేక మంది డబ్బులు లేక ఆదరణ లేక చనిపోతూ ఉన్నారు కాబట్టి అలాంటి పేదవాళ్లకు ప్రాణభిక్ష పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇవాళ అది కూడా చేయబోతా ఉన్నాం దీన్ని మొత్తం తెలంగాణలో ఎక్కడైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్కి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ఇలా సిటీ స్కాన్లు కానీ ఎంఆర్ఐ కానీ ఆపరేషన్ థియేటర్లు కానీ మోడర్న్ ఫెసిలిటీస్ కల్పించాలన్నటువంటి సంకల్పం ప్రభుత్వం చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పద్ధతిలో వైద్య సేవలు పేదలకు అందించాలి అవి నాణ్యంగా ఉండాలని చెప్పి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ 8 సెంటర్లను హైదరాబాద్ ప్రజానీకానికి అనుసంధానం చేస్తున్న క్రమంలో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యాక్చువల్గా ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి టెస్ట్లకు కూడా ఇక్కడ అనుసంధానం చేసుకున్నాం అవసరమైతే ఇలా హైదరాబాద్లో సక్సెస్ రేట్ చూసిన తర్వాత ఇక్కడ ఆదరణ చూసిన తర్వాత
వరంగల్ లాంటి ప్రాంతాలు కావచ్చు నిజామాబాద్ లాంటి ప్రాంతాలు కావచ్చు అవసరమైన ఎక్స్‌పాండ్ చేసేటువంటి స్కోప్ కానీ అక్కడే ఇప్పటికే మీరు చూస్తారు నిజా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఇవాల ఎక్కడో మెడికల్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి దాని అనుబంధంగా ఉన్నాయి ఇవి దానికి అనుబంధంగా ఉన్నాయి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఇవి సక్సెస్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే పాపులేషన్ ఉండి సర్వీస్ అందించలేకపోతున్నాయో అలాంటి వాటి కూడా విస్తరించే ఆస్కారం ఉంటుంది అందరూ ఉంటారు టెక్నీషియన్స్ లేకుండా సెంటర్ నడుస్తదా డాక్టర్ లేకుండా అందరూ పెథాలజీ ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లు వాడి స్థాయిని బట్టి వాడి అవసరాన్ని బట్టి అక్కడ ఉంటుంది ఎక్విప్మెంట్ని బట్టి తప్పకుండా మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేసుకునే స్కోప్ ఉంటుంది ఇంత ఖర్చు పెట్టుకొని ఒక చిన్న చిన్న కాడ కాంప్రమైజ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు సార్ ఒకసారి ఒకసారి కట్టుకోండి సార్ ఒకసారి కట్టుకోండి సార్ క్వాలిటీ స్కానింగ్ కావాలి అంటే 75 చేయొచ్చు సార్ పర్ డే 75 క్వాలిటీగా చేసుకోవాలి రిజల్ట్ తర్వాత మనకి ఎంత ఇచ్చేస్తారు ఎస్ఎంఎస్ కూడా పెడుతుంది సార్ రిపోర్ట్లు
మెరుగైన వైద్య సేవలు అందాలి అనే లక్ష్యంతో గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్ నగరంలోని హెల్త్ కేర్ సెంటర్స్ లో మనం డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రారంభించాం. రెండేళ్ల కిందట హబ్ అండ్ స్పోక్ మోడల్లో నారాయణగూడలోని ఐపీఎంలో ఒక హబ్ పెట్టుకుని తర్వాత చాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో మనం ఈ పరీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈసీజీ మెషిన్స్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇంకా భవిష్యత్తులో సిటీ స్కాన్స్ కానీ కంప్లీట్ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఈ రకంగా ఏ రకమైన ప్యాథలాజికల్ టెస్టులు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఉచితంగా ప్రజలకి చేయిస్తూ పట్టణంలో ఉండే పేదవారందరికీ కూడా అండగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాదాపుగా 57 రకాల రక్త పరీక్షలు వాటితో పాటు ఇంకా చాలా రకాల ఇతర డయాగ్నోస్టిక్ సేవలను ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా అంటే ఎక్స్రేస్ కానీ ఇంకా ఇతర ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పెద్దలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి వారి మొత్తం బృందానికి ఇక్కడ కమిషనర్ కరుణ గారు ఉన్నారు, ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి రమాదేవి గారు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో విశేషమైన సేవ చేసిన వైద్య బృందానికి వైద్య సిబ్బందికి అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ తాము శ్రమ కోర్చి గడిచిన సంవత్సర కాలంగా వారు చేసిన కష్టాన్ని ప్రజలెప్పుడు మర్చిపోరు, మేమందరం కూడా ఎన్నటికీ మర్చిపోము, వారి రుణం తీర్చుకోలేనిది అనే మాట కూడా చెబుతూ మరి ఈరోజు పట్టణ పేదలకి ఒక మంచి సౌకర్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించిన సందర్భంగా రాజేందర్ గారికి ఈటెల రాజేందర్ గారికి వారి బృందం మొత్తానికి మా హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో ఈ సేవలని జిల్లాలకి జిల్లా కేంద్రాలకు కూడా విస్తరింపజేయాలని ఆలోచన ఉందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు మరింత మెరుగైన సేవలు వైద్య సేవలు కూడా పట్టణ పేదలకు అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.